पूरे टीजर्स चूसे हम एक्शन रोमांस कॉमेडी मन इकड़ कर्मित चले तो बहुत शा सिनेमा लो कैट कच्चे तंगे उंडे उठते हैं दिक्कत है ये मच्छन एंटरटेनमेंट लाइक उनका ये सिनेमा ले इकड़ मेमेंटोस चूसते हैं आईवड़ों चूसते हैं तो टोटली यंग टीम वो यंग टीम हो ची ఎంటర్టైన్మెంట్ కి కొత్త పరిభాష చూపించబోతుంది అనుకుంటున్నాను. మంచి టైటిల్, ఒక ఎంతూజియాస్టిక్ టీమ్, మంచి సపోర్ట్ ఇస్తున్న ప్రొడ్యూసర్స్, ఇంతమంది మంచి మంచి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఉండగా డెఫినెట్గా ఒక మంచి సినిమా బయటకు వచ్చి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుందని నమ్మకం నాకు ఉంది. ఒక సినిమా తీయడం అంటే పెద్ద యజ్ఞం. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కైలాసపురం కింగ్స్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. టీజర్ చూస్తే ఇది 50% ఉత్సాహాన్ని పెంచింది మంచిగా. హ్యాపీగా ఈ టీజర్ లాంచ్తో పాటే సక్సెస్మెంట్ కూడా కనబడుతుంది. ముఖ్యంగా ఈ హీరో హీరోయిన్ ఫేస్ స్టేజ్ మీద వేరే ఉంది. అక్కడ దాంట్లో చూస్తే చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ అందరూ కొత్తగా అంత ఎంతూజియాజంతో ఉత్సాహంగా ఎంతో కష్టపడి ఈ సినిమాను నిర్మించినటువంటి ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణిస్తారు, రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ పనిచేసిన టెక్నీషియన్స్ని మనం మర్చిపోకూడదు, వాళ్ళ కృషి అమోఘం. ఈ టెక్నీషియన్స్ వాళ్ళ ఎంత శక్తి మేరకు కృషి చేస్తే సినిమా అంతా బాగా వస్తుంది. ముఖ్యంగా డైరెక్టర్ గారు సార్, థ్యాంక్ యూ. కైలాసపురం కింగ్స్ ఈ మూవీ చాలా స్పెషల్ అండి. అందరూ చాలా హార్డ్ వర్క్ అది అంటున్నారు, కానీ కైలాసపురం అంటే ఒక నేమ్. ఈ సినిమా తర్వాత కైలాసపురం అనేదానికి మీరు అందరికీ ఒక ఆ ఏరియా మీరు వెళ్ళి చూస్తారు, ఓహో ఇక్కడ ఇలా ఉంటుందా, జనాలు ఇలా ఉంటారని చెప్పి. సో ఒక రియల్ కథని నీట్గా ప్రజెంట్ చేద్దాం మాస్గా. ఇది ఒక మాస్ సినిమా, ఫుల్ మాస్, మాస్ ఆడియన్స్కి చాలా నచ్చుతుంది. సో పోస్టర్ కానీ టీజర్ కానీ మీరు మీకు నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మీడియా, మమ్మల్ని మీరే బాస్ సపోర్ట్ చేయాలి, ఎందుకంటే చిన్న సినిమాలు సపోర్ట్ చేసింది మీడియానే. నెక్స్ట్ ఇది ఒక క్రౌడ్ ఫండ్ మూవీ అండి ఇది. సో విశాఖపట్నంలోనే కాదు, ఆల్ ఓవర్ మాకు కొంచెం మంది సపోర్ట్గా ఉండి మమ్మల్ని ముందుకి, మా టాలెంట్ ఒక బాగుంది అని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు. సో వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అండ్ మీ బ్లెస్సెస్ నాకు కావాలండి. థ్యాంక్ యూ. ముఖ్యతిగా వచ్చిన రాజకాంత్ గురి ప్రొడ్యూసర్ గారికి ఇప్పుడే వెళ్ళారు, ఆయన బ్లెస్సింగ్ చేసి మాకు విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ ఇప్పుడు విష్ చేసి వెళ్ళిన అశోక్ గారికి అండ్ వేదికను అలంకరించిన చిన్న మూవీస్ని, నటన అనే మూవీస్ని ఎప్పుడు అట్లా గుర్తించి ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీస్ని ఎంకరేజ్ చేసిన రిజ్వాన్ గారికి, తిప్పరామీశం అనే పెద్ద ప్రొడక్షన్లో చేస్తూ కూడా చిన్న చిన్నవి మూవీస్ని సపోర్ట్ చేయడానికి విష్ చేసిన రిజ్వాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ గరుడ వేగ సినిమాటోగ్రాఫర్ అంజీ గారు, ఆయన పేరు చాలాసార్లు విన్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీట్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు బ్లెస్ అస్. అండ్ మై బ్రదర్ క్రిష్ అండ్ సందీప్, యు ఆర్ హీరోస్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్ అస్. అండ్ అవర్ బ్రదర్ అండ్ డైరెక్టర్ సంపత్, యువర్ విషెస్ ఆల్వేస్ విత్ అస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పేరు పేరున చెప్తున్న ఫ్రెండ్స్ అందరికీ, సపోర్టర్ ప్రొడ్యూసర్ గారన్నా నా పేరు సపోర్టర్ అని వింటే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఐ యూజ్ టు సపోర్ట్ ఆల్ ఫిలిమ్స్ ఫ్రమ్ వైజాగ్. ఇందాక మీరు అన్నారు కదా తేజ్ వైజాగ్ అంటే, వైజాగ్ అంటే నాకు ప్రాణం. సో అందరూ ఇష్టమే, కానీ వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ అని బ్యానర్ పెట్టడానికి కూడా రీజన్ ఐ హ్యావ్ సపోర్టెడ్ సమ్ షార్ట్ మూవీస్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ అండ్ ఫ్యూచర్ ఫిలిమ్స్ ఆల్సో. యాక్చువల్గా బ్యానర్ పెట్టడానికి మెయిన్ రీజన్ అదేనండి, వైజాగ్లో ఉన్న యంగ్ టాలెంట్ అంతా సపోర్ట్ చేసి ఇండస్ట్రీకి తీసుకురాగలని నా ప్రయత్నం తప్ప ఏదో ప్రొడ్యూసర్ అని కాదు. ఐఎమ్ ద సపోర్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ దీస్ ఆర్ ద ప్రొడ్యూసర్స్. యాక్చువల్లీ హీరో హీరోయిన్ అండ్ డైరెక్టర్
వాళ్ళ కథను ఎంచుకున్నారు, ఒక ప్రయత్నం చేస్తున్నా అన్నారు, చాలా బాగుంది. ఎవ్రీవన్, అందరికి థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైలాసపురం కింగ్స్ రమేష్ నాకు ఒక లాస్ట్ 1 ఇయర్గా తెలుసు. ఇద్దరం కలిసి యాక్చువల్గా వర్క్ చేశాము మీ అనే మూవీతో, క్రిష్ ప్రొడ్యూసర్ అండ్ హీరోస్ ఆఫ్ ది ఫిలిం. సో అప్పటి నుంచి తెలుసు మనోడు ప్యాషన్ అండ్ ఎవ్రీథింగ్, యాక్టింగ్ అండ్ సెట్లో యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ అన్నీ తెలుసు. చాలా బాగా యాక్ట్ చేస్తాడు. వైజాగ్లో మేము మాణిక్ భాష మూవీ షూట్ జరిగినప్పుడు మాతో కలిసి వర్క్ చేశాడు. అండ్ కుల్దీప్ గారు, డైరెక్టర్ అందరూ చాలా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. మధ్యలో ఒకరోజు మాకు గ్యాప్ దొరికినప్పుడు మేము బీచ్కి వెళ్ళినప్పుడు షూట్ జరుగుతుంది, మాకు తెలియదు షూట్ జరుగుతున్నప్పుడు, అప్పుడు చూశాను సెట్ అండ్ ఎవ్రీథింగ్ చూశాను. చాలా చాలా బాగా అనిపించింది. అంటే మనోడు ఎప్పుడు చెప్పలేదు కైలాసపురం కింగ్స్ అనేది ఒక సినిమా జరుగుతుంది అని చెప్పాడు, కానీ ఎప్పుడు దాని గురించి చెప్పలేదు. ఇంకా మేము డైరెక్టర్ చూశాను, అప్పుడు అనిపించింది అరే మనోడు చాలా బాగా చేస్తున్నాడు, ప్రతిదీ మనం సపోర్ట్ చేస్తున్నాడు, మనము చేయాలి అన్నట్టు చూశాను. చాలా ఇప్పుడు టీజర్ చూసి తెలిసింది చాలా కష్టపడ్డాడు. నేను యాక్చువల్గా అనుకోలేదు ఇంతగానం తీసాడని, చూశాక అదే అంటున్నాను ఇందాక అసలు ఎప్పుడు తీశారా బాబు ఇదంతా అని. కానీ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ మీడియా అందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ స్టేజ్ మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ఒక పాదాది వందనాలు. అండ్ ఎస్పెషలీ రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, రిజ్వాన్ గారికి యాక్చువల్ ఫస్ట్ టైం మేము పిలిచినప్పుడే డెఫినెట్గా రమేష్కి హెల్ప్ చేస్తాను, మా యొక్క చిన్న సినిమాకి హెల్ప్ చేస్తాను అని చెప్పి ఆయన రావటం చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే మా అన్నయ్య, నేనంటే ఇండస్ట్రీలో పిలుచుకునేది ఫస్ట్ అన్నయ్య అంటే మా అంజ అన్నయ్య. సో అంజి గారు ఒక్కసారి అన్న ఒకసారి రావాలి అని పాప ఈరోజు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా లాస్ట్లో ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ కైలాసపురం కింగ్స్ ఈ సినిమా గురించి నేను చెప్పేవద్దు కన్నా మా డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో అందరికీ క్లియర్గా చెప్తాను, ఇది పక్క మాస్ ఫిల్మ్ అండ్ లవ్ అండ్ మాస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్ ఫర్ బీయింగ్ హియర్. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ గైస్ వన్ థింగ్, దట్ మై రైటర్ ఈజ్ అ టీచర్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డైరెక్టర్ ఈజ్ అన్ ఇంజనీర్ and cinema is the new love for them. And you have seen the teaser, it's explosive. So something is happening in the lab. Well, thank you so much for your support to everyone and to the people of media. I'm meeting you for the second time within a month, and I hope that we will keep meeting again and again, almost once in a month. Thank you so much for your support. ఆల్రెడీ బిఫోర్ నాకు చెప్పాడు అన్న ఇట్లా సినిమా చేయాలనుకుంటున్నాం, వైజాగ్ బేస్లో ఒక అద్భుతమైన స్టోరీ ఉంది, దాన్ని రమేష్ అనుకుంటున్నాం అని చెప్పారు. రమేష్ ఆల్రెడీ నాతో వర్క్ చేశాడు, మా మూవీలో ఎక్స్ట్రాఆర్డినరీ క్యారెక్టర్ చేశారు, అందులో మురళి శర్మ గారితో పోటీగా వర్క్ చేశారు. ఆ రోజు అనుకున్నాం ఫ్యూచర్లో డెఫినెట్గా ఒక మంచి ఆర్టిస్ట్ అవుతాడని చెప్పేసి. అండ్ స్పెషల్గా గరిమా నాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి మంచి ఫ్రెండు. ముఖ్యంగా మీ అందరికీ ఎక్కువ చెప్పాల్సింది అన్న తేజ్ అన్న, వైజాగ్ తేజ్ అన్న అంటే ఆల్మోస్ట్ వైజాగ్లో అందరికీ బాగా సుపరిచితులు. మా మూవీ కోసం కూడా చాలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు మేము వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంత సపోర్ట్ చేశారో హైదరాబాద్లో మా నుంచి ఎంత సపోర్ట్ అయితే అది మాత్రం 100%గా చేస్తాం. ముఖ్యంగా మా మూవీ డైరెక్టర్ సంపత్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆ టీమ్కి 24 అవర్స్ అవైలబుల్గా ఉంటున్నారు. అండ్ ముఖ్యంగా మా కో ఆర్టిస్ట్ సందీప్ ఉన్నాడు ఇక్కడ, బ్రదర్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన బ్రదరే. స్పెషల్గా ఈ టీజర్ చూసిన తర్వాత ఒక వైజాగ్కి కైలాసపురం, ఇంతకుముందు వైజాగ్ అంటే ఒక బీచ్ అనేది ఉండే, వైజాగ్ అనే దానికి ఫ్యూచర్లో కైలాసపురం అనే ఒక ల్యాండ్ మార్క్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.